కొంచెం అధికంగా దెబ్బ తినేసరికి వాళ్ళు ఎదురుగా మా స్థలం అనమాట, ఉన్నది ఉన్న స్థలం మా డాబాయిలు అంతా బాగుండేది. ఎదురు స్థలంలో జస్ట్ ఏంటంటే మేము మామూలుగా ఇట్లా చెప్పుకుంటాము, కొంచెం మీరు ఇవ్వండి అని చెప్పి మామూలుగా మీ స్థలం మీ స్థలాన్ని వాళ్ళు అడిగారు. సరేలే పోనీలే కదా దయ, అదే కదా ప్రమాదం, మొత్తం సర్వనాశనానికి నాంది దయగా. తర్వాత ఏమైపోయింది అపాత్రదానం పోని, సరే స్థలం పోయింది సరే బలం పోయింది సరే, ఇలా జంపు కూడా అయిపోయారా వాళ్ళు, చంపారా మన వాళ్ళు చంపారా? అచ్చా మీ స్థలాన్ని ఆధారం చేసుకుని బలిచారు పోని, సరే అంతవరకు సరే. మిమ్మల్ని మత మార్పిడి చేయలేదు, మళ్ళీ వెనక్కి వచ్చారు నాన్న వాళ్ళు? ఏ నువ్వు కూడా జంప్ అయ్యావు, జంప్ అయ్యి కొంతకాలం కంప్ వెనక్కి వచ్చావమ్మా. అయ్యయ్యో అయ్యయ్యో, అవును ఇంక తోమడమే పని, సన్ను అదే రిన్ను సబీనా ఇంక ఏమున్నా బూడిద అన్నీ కలిపి తోమేడు. వ్యతిరేకించకపోతే నువ్వు పాప ఎందుకు అవుతావు? వెరీ గుడ్ వెరీ గుడ్, ఇదే కావాలి. ఎక్స్ప్లెయిన్ చేశారు, నాగేంద్రహారాయ త్రిలోచనాయ పస్పాంగరాయ, ఇలా కనెక్ట్ అవ్వాలి. గుడ్ గుడ్ గిట్ ద బిగ్ హ్యాండ్, గుడ్ గుడ్ అలా ఉండాలి, ఇదే కనెక్షన్, వెరీ గుడ్. అవుద్ది అవుద్ది, ఏం కాదమ్మా వాళ్ళు మన వాళ్ళేగా, వాళ్ళేం కొత్తగా రాలేగా వాళ్ళు. ఇప్పుడు నానా బాగుంది, ఇప్పుడు ఎవరూ బయట వాళ్ళు కారు కదా, మీకు జరిగిన సంఘటన చెప్తాను. నా బ్యాగులో ఉంటుంది 50 రూపాయలు నాన్న ప్లీజ్. ఆ 50 రూపాయలు ఏంటంటే చెప్పనా, ఓ రోజు సాయంత్రం నా బాగా గుర్తు, సిద్ధార్థ కాలేజ్ దగ్గర విజయవాడ, నేను ఎవరింటికో వెళ్ళాను, బైక్ ఎక్కబోతున్నా, ఎక్కబోతుంటే ఎవరో వచ్చి స్వామి ఒక్క నిమిషం అన్నారు. ఎవరో అన్నాను, స్వామి నమస్తే అన్నారు. అది చెప్పండి సార్ ఏంటంటే, ఏం లేదు స్వామి ఒక్క నిమిషం అని ఆయన 50 రూపాయలు ఇచ్చి దండం పెట్టారు. ఎవరో సార్, నేను ఎక్కడికే వెళ్ళాలి, ఆడవాళ్ళు నేను ఉన్నాను, ఎవరండి మీరు అన్న. స్వామి నా పేరు నారాయణ, నేను ఒక పాస్టర్ని అన్నాడు. సంతోషం ఉంది, మరి మీరు నేనెవరో తెలియదు, సహజంగా మమ్మల్ని వ్యతిరేకించాలి కదా, మీరు ఇదేమిటి నాకు దక్షిణ ఇచ్చి అన్నం పెడతాను, ఏమో స్వామి మిమ్మల్ని చూస్తే ఇవ్వబుద్ధి అయింది ఎందుకో అని ఆయన దన్నం పెట్టక, మీ నాన్నగారి పేరు ఏంటండి? 50 రూపాయలు దాచిపెట్టాను, 50 రూపాయలు దాచిపెట్టాను, అది ఉంటుంది అక్కడ, దాంట్లో ఆ డేటు అది వేసి పాస్టర్ గారు ఇచ్చారు అని దాన్ని ప్యాకెట్ చేసి పెట్టాను. నాన్నగారి పేరు నాగేశ్వరరావు అన్నాడు, ఊరు ఏదో గుంటూరు దగ్గర అన్నాడు, మంచిదండి. ఇప్పుడు మీరు సన్ ఆఫ్ నాగేశ్వరరావు, నారాయణ మీ పేరు, మీరు ఏమో ఇప్పుడు క్రైస్తవం స్వీకరించాను పాస్టర్ని అంటున్నారు, కానీ మీ నాన్న మీ తాత ముత్తాతలు అంతా ఇక్కడ వాళ్ళు, మీరు ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళు, ఏదో కారణం చేత మీరు అటు వెళ్ళారు, కానీ మూలం అనేది పోదు కదా, ఆ మూలాన్ని మర్చిపోకూడదు కదా. మీరు యేసు ప్రభువుని గౌరవించడం తప్పు కాదు, ఎందుకంటే మన ధర్మం ఏం చెప్తుంది, శత్రువైనా సరే భోజన టైంలో వస్తే అన్నం పెట్టమని చెప్పి శత్రువుకి, అది మన కల్చర్. ఆ వాడు మనల్ని వ్యతిరేకిస్తాడు, మన చెడు కోరతాడు, అయినా వాడికి అన్నం పెట్టాలి, అది మన కల్చర్.
కానీ మీరు నమ్మిన దాంట్లో నమ్మకపోతే నరకం, నమ్మకపోతే నాశనం, ఏ చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు ఆలోచించండి, మన మూలం ఏదో చూసుకుని దాన్ని బట్టి ప్రయత్నించండి. వచ్చేసా నాకేం గుర్తొచ్చిందంటే ఆ సందర్భంలో నెహ్రూ ఉన్నారు కదా, మన చీచీ నెహ్రూ. ఈ చీచీ నెహ్రూ బేసికల్లీ నేమ్సెక్ హిందూ, ఆయనే చెప్పారు కదా. ఆయన హిందూ కాదు, ఆయనే చెప్తారు. ఆయన బుక్ ఉంది, ఏంటది, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్. ఆ బుక్లో చెప్తారు నెహ్రూ ఏమనంటే, బై కల్చర్ ఆమె ముస్లిం, బై ఎడ్యుకేషన్ ఆమె క్రిస్టియన్, బై యాక్సిడెంట్ ఆమె హిందూ అంటారు. నేను చెప్పలేదండి, ఆ బుక్లో ఉన్నమాట. సో ఆ మాదిరి అలాంటి క్యారెక్టర్ కలిగిన నెహ్రూ, ఆయన భార్య కమలా నెహ్రూ, షీజ్ ఎ గ్రేట్ లేడీ, ఒరిజినల్ హిందూ. ఆవిడ ఎక్కడ చచ్చిపోయింది, లండన్లో ఎక్కడో చచ్చిపోయింది. సో మన వాడికి ఫైర్ ఉంది, బోల్డ్ అంత ఎఫ్ఐఆర్ ఉండేది, ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అండ్ నెట్వర్క్లు ఉండే. ఈ నెట్వర్క్ గురించి ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది. సో ఇతనికి భార్య చనిపోయే ముందు ఓ మాట చెప్పింది కమలా నెహ్రూ గారు, ఏమని, నన్ను ఇక్కడ మాట్లాడకండి రాజుగారు, బయటకు వెళ్ళిపోండి ప్లీజ్. ఆవిడేం చెప్పిందంటే, ఏమండి ప్రయాగ మన పుట్టినిల్లు కదా, నా యొక్క బూడిదని అస్థికల్ని ఆ త్రివేణి సంఘంలో కలపండి, ఇది నా చివరి కోరిక అని చెప్పి ఆయన అలాగే అన్నాడు. ఆవిడ చచ్చిపోయింది, ఏం చేస్తారు, మనకి అక్కడ మన టెక్నాలజీ బాగుంది కాబట్టి వాళ్ళు అలా అందులో పెడితే 2 నిమిషాలు బూడిద ప్యాకెట్ వచ్చింది. ఎక్కడ ఇప్పుడు బూడిద వచ్చేస్తుందండి. నేను ఆ మధ్యప్పుడో శ్మశానానికి వెళ్ళాను, మా గురువుగారి మదర్ చనిపోతే వాళ్ళు తిరుపతిలో ఏం చేస్తున్నారంటే, అదేదో దేని మీద పడుకోబెట్టారు, పడుకోబెట్టాక స్ట్రెచర్ లాంటిది చెక్కలేవో 4 వేసారు, ఇవి ఉంటాయి కదా గ్యాస్ సిలిండర్, అటో 3 ఇటో 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, 6 8 అలా లోపల చూశారు, నొక్కు నొక్కి అన్ని ఫైరు, అన్ని పక్కల నుంచి ఫైర్ వచ్చేసింది. అలా బూడిద ఏదో నెయ్యి ప్యాకెట్ వేశారు. సో అక్కడ అది కూడా ఉండదు అనుకోండి, వాళ్ళు కరెంటుతోనే క్షణాల్లో ప్యాకెట్ వచ్చేసి, ఎవరైతే ఈయన భార్యో అంతకుముందు మాట్లాడితే ఇప్పుడు ప్యాకెట్లో ఉంది, ప్యాకెట్లో వచ్చింది. మామూలుగా ఇప్పుడు ఆవిడ లేదు, ఈయన్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడు, ఇదే పిఎం. ఈ ప్యాకెట్ తీసి ఇలా ఇసిరేస్తే నువ్వు అడుగుతావు ఏంటి, నేను అడుగుతానేంటి, కానీ పడలే. ఆ సెంటిమెంటు, ఆ లోపల ఉన్న రక్తం ఏం చేయించిందా, ఆ ప్యాకెట్ని బ్యాగ్లో పెట్టుకుని ఇండియాకి తీసుకొచ్చి ప్రయాగలో త్రివేణి సంగమంలో కలిపేలా చేసింది. ఎందువలన, లోపల ఉన్నదేది ఇక్కడదేగా, ఏ పాస్టర్ అయినా ఏ క్రైస్తవుడు అందరూ మనోళ్ళే, ఎవరు లేరు ఇక్కడ క్రైస్తవులు, ఓన్లీ డ్రామా. ఇందా చెప్పానుగా ఆటో స్పెల్లింగ్ మార్చాం, ALTO అయిందా, కార్ అయిందా, అది ఆటోయే, కార్ ఎందుకు వద్దండి, నీ గడ్డం పెట్టేస్తే నువ్వేదో అయిపోతావు, ఏంది నువ్వు దోతి కట్టేస్తే ఏదో అయిపోతావు, పిచ్చ కదా నువ్వు, నువ్వే ఏదో కొవ్వుబట్టి అట్లా వెళ్ళి ఏదో అట్లా డ్రామా ఆడేది, ఏదో పొట్టకోటు కోసమో పేరు కోసమో ఏదో పిచ్చ అంటే. సో కాబట్టి వీళ్ళందరికీ మన యొక్క మూలం తెలియక పాడైపోతున్నారు. ఎందుకంటే ప్రపంచానికి మనం చాలా నేర్పాం, అసలు మిగిలిన దేశాల వాళ్ళకి గుడ్డ లేని స్థితిలో ఉన్న సమయంలో మనం అగిబెట్టిలో చేరబెట్టే స్థితి మనం. మన టెక్నాలజీ ఎంత గొప్పదంటే, ఒకసారి మీరు చిదంబరం వెళ్ళండి, కుంభకోణం వెళ్ళండి, అక్కడ బృహదీశ్వర ఆలయం ఉంది తంజావూరు, నేల కింద పడదు, పెద్ద గుడి నడెత్తి చూడాలి. ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో, గుడి కట్టిన రాళ్ళు, ఆ రాళ్ళు అసలు ఆ చుట్టుపక్కల ఎక్కడ దొరకవు. సహజంగా మీరు ఇల్లు కట్టారనుకోండి, ఆ దగ్గరలో ఉన్న ఐటమ్స్ తెచ్చుకుని ఇల్లు కడతారు, కానీ బాగా దూరంలో ఉండే తెచ్చి కట్టరు. అంటే ఇప్పుడు కడతారు, ఎందుకంటే వెహికల్స్ అవి ఉన్నాయి, ఈ రాళ్ళు ఈ ఊర్లో కాకపోవచ్చు, రాజస్థాన్ రాళ్ళు ఇక్కడ తెచ్చేస్తాం. మరి పూర్వం మరి ఎంత వెహికల్ ట్రాన్స్పోర్ట్ లేదుగా,
అసలు ఆ రాయి ఎక్కడ దొరకదు ఆ చుట్టుపక్కల. అలాంటి రాయితో ఆ గుడి కట్టారు. అంటే వాళ్ళు ఎంత శక్తిని అక్కడ వెచ్చించారు. అదీ కాకుండా ఏకశిలతో కూడిన పైన గోపురం, అంత గోపురం పైకి ఎలా వేశారు అని రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంట, ఇప్పుట్లా క్రేన్స్ ఏమి లేవుగా, అంత పెద్దది అది కనీసం కొన్ని వందల టన్నులు, ఎలా వెళ్ళిందంట, అంత ఎత్తు ఇసకపోసారంట. ఊహిస్తున్నారా, ఒక 20 అంతస్తులు వేసుకోండి, 20 అంతస్తులు ఎత్తు ఇసకపోసి ఆ ఇసక మీద నుంచి ఆ చెక్కిన ఈ గోపురం పైభాగం ఉంటుంది కదా, దాన్ని అలా లాక్కుని వెళ్ళి అక్కడ పెట్టారు. ఊహించండి, ఊహించండి. మళ్ళీ పోనీ దగ్గరలో ఏమైనా పెద్ద సముద్రం ఉందంటే లేదు ఇసుక తేవడం. అంటే వాళ్ళు ఎంత స్ట్రగులైతే, ఎంత ఖర్చు పెడితే, ఎంత రిచ్ కాకపోతే, ఎంత టెక్నాలజీ అక్కడ శివలింగాన్ని చూడండి, నందిని చూడండి, మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అది మన టెక్నాలజీ. అలాగే మీరు లేపాక్షి వెళ్ళండి, లేపాక్షిలో అనంతపురం జిల్లా ఎవరు ఈసారి వెళ్ళాలి హిందూపురం, నాకు టైం కుదిరి చాకు మొన్న హిందూపురం వెళ్ళిన వెళ్ళలేకపోయాను. సో ఆ లేపాక్షిలో ఒక మండపం ఉంది, ఆ మండపంలో ఒక స్తంభం గాలి వేలాడుతుంది కింద. అసలు మీరు ఇప్పుడు టవలో పేపర్ రాగొచ్చు, వాడు ఎవడో ఒక బ్రిటిష్ వాడు, దాని మీద ఆధారపడి మొత్తం అన్ని పిల్లర్లు ఉన్నాయి, దాన్ని కొట్టించారు, మొత్తం కూలిపోయింది మనం కూలిపోయింది. అలాగే మీరు ఎక్కడ 1000 స్తంభాలు గుడి వరంగల్, అక్కడ కూడా పేపర్ పెట్టచ్చు, నేను చూసాను. అలాగే హంపి వెళ్ళండి, హంపిలో సప్తస్వరాలు, ఇక పాట కూడా ఉంది సినిమాలు, పాత సినిమాలు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాల్ని తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఎంత పెద్దవో, ఎంత పెద్దవో అక్కడ సరిగమ పదనిస అంటూ ఒక్కొక్కరాయి ఒక్కొక్కటి పలుకుతూ ఉంటుంది. అలా నీటి వ్యవస్థ మీరు చూడొచ్చు.